వందల ఏళ్ల నాటి రాజుల చరిత్రను ఈ జగన్ ప్రభుత్వం కాలగర్భంలో కలిపేస్తుందని ధ్వజమెత్తారు విజయనగరం టీడీపీ నేతలు. జగన్ ప్రభుత్వం వచ్చిన ఈ మూడేళ్లలో ఎన్నో ఏళ్ల నాటి చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియకుండా కాలరాస్తున్నారని టీడీపీ తీవ్రంగా విమర్శించింది. అమరావతి భూములు కానివ్వండి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కానివ్వండి, తాజాగా నగరంలో ఉన్న మహారాజా ప్రభుత్వ వైద్యశాల, ఇలా చరిత్రకు ఆలవాలంగా ఉండే అతి పురాతన కట్టడాలను ఈ జగన్ ప్రభుత్వం తుంగలోకి తొక్కడమే కాకుండా పురాతన చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియచెప్పకుండా పేర్ల మార్పుతో రాజకీయాలు చేస్తుందని టీడీపీ నేతలైన కర్రోత్ వెంకట నరసింహారావు, బుద్దుల నరసింహారావు, కంది మురళీనాయుడు, ప్రసాదుల వరప్రసాద్ తదితరులు ఆరోపించారు. విజయనగరంలో అతి పురాతనమైన రాజుల కాలంలో నిర్మించిన మహారాజా ప్రభుత్వ వైద్యశాలను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా మార్చడం పద్ధతి కాదని టీడీపీ నేతలు అన్నారు. తక్షణమే పేరు మార్పుపై పునరాలోచించి తక్షణమే మహారాజా పేరును ఉంచాలని ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద టీడీపీ నేతలు నినాదాలు చేశారు. పదవుల గాని ఈ రాజ్యాధికారం గాని శాశ్వతం కాదు. మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం ఏ విధంగా చేసాం, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసాం అనే కోణంలోనే భావితరాలు మనల్ని ఆలోచిస్తాయి. ఈరోజు ఈ వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మూడున్నరలో చరిత్రను తొక్కపెట్టే విధంగా వ్యవహరించడం అనేది అత్యంత దారుణం. ఎందుకంటే మన విజయనగరం చరిత్రను చూసుకుంటే 1904లో రాణి అప్పలకొండ మామగారు గోస హాస్పిటల్ని ఏర్పాటు చేసి ఆ రోజు గర్భిణీ స్త్రీలకు కాని ఇతరత్ర వైద్య సౌకర్యాలకు కల్పించిన ఘనత మహారాణి అప్పలకొండ మామగారి. అలాగే 1911లో చూసుకుంటే రాణి అప్పలకొండ మామగారు తన తాలూకా దారుణ్యంతో మంచి ఆలోచనతో విజయనగరం